అందరికీ నమస్కారం నహి నహి రక్షతి ీకరణే శంకర భగవత్పాదుల వారు అలతి పదాలతో వ్రాసిన స్తోత్ర రాజము భజగోవింద స్తోత్రం జనసామాన్య నోటిలో హాయిగా ఇమిడిపోయేదే అందులో మొదటి శ్లోకం భజగోవిందం భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూకరణే అన్నారు ఇది అన్ని శ్లోకాలకి అనుసంధానం చేసి చదువుకునే శ్లోకం కనుక ఇక్కడ ఈ డుక్రునీకరణే అనే పదానికి చాలా మంది వ్యాఖ్యాతలు చాలా మంది అంటే అందరు వ్యాఖ్యాతలు కూడా వ్యాకరణం వల్ల వేయడం వల్ల ఉపయోగం లేదు అని వ్యాఖ్యానించారు దానికి కథ ఏం చెబుతారు ఆ కాశీఘట్ట స్నాన ఘట్టాల దగ్గర ఎక్కడో చెంబు పడిందని అది డుక్రువీకరణే అని వల్ల వేస్తున్నాడని ఆ డుక్రవీకరణే వల్ల వేయటం వల్ల అంటే వ్యాకరణాధ్యయనం వల్ల ఉపయోగం లేదని పరమాత్మను తెలుసుకోమని చెప్తారు అని పెద్దలు చెబుతారు దాంతో నాకు ఎటువంటి గొడవ లేదు అయితే అది కాదేమో అని నా భావన దీనికి కొన్ని హేతువులు కావాలిగా అంటే శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథ కల్పశ్చేతి షడంగాని వేదస్ ఆహుర్మనీషిణ అని ఒక ప్రమాణ శ్లోకం అలాగే ఛందాద వేదస్ హస్త కల్పో పక్ష్య జ్యోతిషామయనం చక్షు నిరుక్తం శిక్షా వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీతైవ బ్రహ్మలోకే మహీయతే అంటే ఇక్కడ చెప్పబడింది ఏమిటి వ్యాకరణము వేదాల్లో షడంగాల్లో ఒకటని వేదానికి పైగా ముఖస్థానీయమని చెబుతున్నాయి అలా అంతేకాకుండా తస్మాత్ సాంగ వేదాన్ని ఈ షడంగాలతో కలిపి అధ్యయనం చేయాలి అన్నారు ఉపనిషత్తులు కూడా వేదంలో అంతర్భాగములే కనుక వ్యాకరణము నిష్ప్రయోజనము అనుట ఒక విధంగా వేదనిందేమో అని నాకు అనిపిస్తుంది అలాంటి పని భగవత్పాదులు వారు చేయరుగాక చేయరు మరి అలాంటప్పుడు ఈ డుగ్రీకరణి అనే పదమునకు వ్యాఖ్య ఎలా చేయాలి అనే మీమాంస నాలో ప్రారంభమై ఇలా సాగింది మొదటగా డుక్రీకరణి అన్నది వ్యాకరణ సూత్రం కాదు అది ఒక ధాతువు డుక్రీ అనే ధాతువుకి కరణార్థంలో వినియోగం పైగా అది వల్లే వేసేందుకు సూత్రపాఠం కాదు కదా సరే మరి ఇది శంకరులు ఎందుకు చెప్పారు అనేది ఒక ప్రశ్న నాకు కలిగింది శంకరులు ఏం చేశారు శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు జ్ఞాన మార్గ ప్రవర్తకులు కర్మ మార్గము మాత్రమే మోక్షమీయదు అని వారి బోధ అలాగని కర్మలని నిరసించలేదు బ్రహ్మసూత్రాల్లో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటి మొట్టమొదటి సూత్రానికి వ్యాఖ్య చేస్తూ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ విచారణ చెయ్యాలి అని వ్యాఖ్యానించారు అయితే కొంతమందికి ఎక్కడైనా ఒక చోట ఈ జన్మలో సాధన చతుష్టయ సంపాదించకుండా గత జన్మల్లోనే ఆ అది సాధించగలిగితే తిన్నగా బ్రహ్మజ్ఞానానికి అర్హులు కనుక ఒక శాస్త్రీయమైన విషయంలో వ్యాప్తి అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవం అని చెప్పే సందర్భంలో అతివ్యాప్తి దోష నివారణకి కర్మకాండ అవసరం లేదు అనేటటువంటి వ్యాఖ్య చేశారే కానీ సాధన చతుష్టయ సంపత్తి మిగిలిన వాళ్ళందరికీ కావలసిందే అనే వారు చెప్పారు అంటే ఏంటి వేద పూర్వభాగానికి ఆలంబనగా చెప్పారు మరి అలాంటిది వ్యాకరణ నిరుపయోగం ఎందుకంటారు అనరు అనలేరు కూడా అంటే శంకర హృదయం తెలియటానికి ఇక డుక్రీకరణని చూద్దాం క్రూ అనే ధాతువు కర్మని సూచిస్తుంది క్రూ అనే ధాతువు కర్మని సూచిస్తుంది కర్మ రెండు విధాలు ఒకటి సపరికర కర్మ రెండు అపరికర కర్మ అపరికర్మ కర్మ అంటే ఉపాసన అనవచ్చు ఉపాసనలో కర్మలు పరికర రహితముగా మానసికంగానే చేస్తాం కదా అంటే కృధాతువు వేద పూర్వ భాగమును మొత్తమును సూచిస్తున్నది వేదము మొత్తమును సూచిస్తున్నది గమనిస్తే కృధాతువునకు తింగ్ ప్రత్యయాలు చేరిస్తే క్రియాపదాలు వస్తాయి కరోతి కురుతే క్రియతే ఇట్లా సనాది ప్రత్యయాలు కలిస్తే చికీర్షతి కారయతి వంటి రూపాలు వస్తాయి కృత్ ప్రత్యయాలు కలిసి సుబంత పదాలుగా కర్తార్థములో భావ కర్మార్ధములలో ఉత్తరకాలిక క్రియలుగా పూర్వకాలిక క్రియలుగా భూత భవిష్యత్ వర్తమాన కాల సూచనలుగా రూపాలు సిద్ధిస్తాయి కొన్ని ఉదాహరణ కృత్ ప్రత్యయాలు చూడాలంటే క్రూధాతు నుంచి పొందే అనే ప్రత్యయం చేర్చారనుకోండి కారక అవుతుంది అట్లాగే తృచ్ ప్రత్యయం చేస్తే కర్త అవుతుంది ల్యుట్ ప్రత్యయం చేస్తే కరణం అవుతుంది ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి అయితే ఒక ధాతువుపై కాలములు భావములు కలిపి పది రకాల లకారాలు తర్వాత స్వయముగా ఇతరులతో కర్తార్థము కర్మార్థము భావార్ధములలో ఇలా నూట ఇరవై నాలుగు సుమారు కృత్ ప్రత్యయాలు చేర్చచ్చు అంటే థింగ్ ప్రత్యయాలు సనాది ప్రత్యయాలు పన్నెండు ప్లస్ మూలధాతు క్రూ ఒకటి నూట ఇరవై నాలుగు కృత్ ప్రత్యయాలు కలుపుకుంటే నూట ఇరవై నాలుగు ఇంటూ పదమూడు ఇంటూ పది పదహారు వేల నూట ఇరవై రూపాయలు వస్తాయి ఇంకా ఇందులో నేను ఇరవై రెండు ఉపసర్గలు చెప్పలేదు అవ్యయాల గురించి చెప్పలేదు అవి కొన్ని కొన్ని వేల రూపాయలు రావచ్చు కాక ఇంకో విషయం మనకి వ్యాకరణంలో రెండు వేల రెండు వందల పైచిలకు ధాతువులు ఉన్నాయంటారు ఉదాహరణకి పట్టు అనే ధాతువు తీసుకుందాం ఈ పట్ట అనే ధాతువుకి లిఫ్ట్ ప్రత్యయం చేరిస్తే పఠనం అంటే చదువుట అనే అర్థం వస్తుంది చదువుతున్నాడు అనాలంటే పఠతి అనాలి లేదా పఠనం కరోతి అని కూడా అనవచ్చు పఠతి అంటే పఠతి అనొచ్చు పఠనం కరోతి అని కూడా అనొచ్చు గమనించాల్సింది ఏమిటి అంటే కృధాతువు కరోతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది కృధాతువు నుంచి వచ్చింది అంటే ఈ కృధాతువు మిగతా ధాతువుల నిర్దేశితమైన క్రియలు తెలుగు సామర్థ్యాన్ని కలిగి ఉందనే కదా అర్థం అంటే ఈ పదహారు వంద పదహారు వేల నూట ఇరవై ఇంటూ రెండు వేల రెండు వందలు కలిపితే సుమారు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల అరవై నాలుగు రకాలు ఇందులో ఉపసర్గల అవ్యాలు కలుపుకోలేదు మూడు పురుషుల రూపాలు కలుపుకోలేదు సరే ఈ నెంబర్ కరెక్టా రాంగ్ పక్కకు పెట్టండి కానీ ఇన్ని రకాలుగా అన్ని ధాతువులకి వినియోగించచ్చు కురు ధాతువుని కలుపుకుంటూ అన్నదైతే స్పష్టం కదా కనుక భగవత్పాదులు వారు నహి నహి రక్షతి డుక్రీకరణే అన్నప్పుడు సమస్త కర్మలని సమగ్రముగా సూచించి కర్మ మార్గము రక్షించదు అని బోధించారు కానీ వ్యాకరణ నింద చేయలేదు అని నా రూఢి అయిన అభిప్రాయం జ్ఞానాదేవత కైవల్యం అన్నది వారి సిద్ధాంతం కనుక కేవల కర్మకాండ మోక్షహేతువు కాదు అని తాత్పర్యం అని నాకు అనిపించింది వారు సర్వ వేదాంత సారభూతముగా స్తోత్రాన్ని రాశారు భజగోవింద స్తోత్రంలో కర్మ మార్గ నిరసన పూర్వకముగా జ్ఞాన మార్గ బోధ ఎలా చేశారో గమనిస్తే నా ఈ ఆలోచనకి బలం చేకూరుతుంది ఇప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి కరణే అన్నారు అంటే మరణించిన వారు కేవల కర్మఠులైన మోక్షము పొందని వారు అనమాట అలా మరణించిన వారు ఏమిటి ఉంటుంది మళ్ళీ పునర్జన్మే ఉంటుంది అంటే సంసార చక్రబంధంలో ఉన్నట్లే కనుక కర్మ మార్గము రక్షించదు అని నహి నహి అని పునరుక్తితో బలగుది చెప్పారు అంటే డుక్రుకరణే అన్నది సమస్త కర్మలకు తద్వారా కర్మ మార్గమునకు పర్యాయిగా ప్రయోగించారు అన్నది రూఢి అవుతుంది ఈ స్తోత్రములో కూడా వారు వేదాంత బోధ చేశారనడానికి కొన్ని ఉదాహరణలు కనపడతాయి అంటే వారు దశ దశశ్లోకి చెప్పినా ఇంకా ఏ స్తోత్రాలు చేసినా వేదాంతాన్ని విడిచిపెట్టి అద్వైత సిద్ధాంతాన్ని వదిలి ఏది చెప్పలేదు అది పండితులకు అర్థమయ్యేదైనా ఇది పామరుల నోట్లో నానేదైనా అదే చెప్పారు నలిని దళగత జలమతి తరళం తద్వీవిత అతిశయ చెప్పలం ఈ సంసారంలో ఆవశ్యక కర్మలని ఆచరిస్తూ జగత్తుతో అవసరమైనంత మేరకే సంబంధం పెట్టుకోవాలి అని కదా తాత్పర్యం సరే కర్మ మార్గం ముక్తినివ్వదని జ్ఞానమే ముక్తి అని చెప్తూ యాత్రలు వ్రతాదులైన కర్మల వల్ల ఫలితం ఉండదని కురుతే గంగా సాగర గమనం వ్రత పలిపాలం అధవాధానం జ్ఞానవిహీన సర్వమతేన సర్వమతేన అంటే ఏ విధంగా అయినా ముక్తిన్న భజతి జన్మ శతేన అని అని మార్గం అవలంబించటానికి మరి ఏ ఆశ్రమం వారికి పనికొస్తుంది వర్ణాశ్రమాల వారికి అర్హత అన్ని వర్ణాశ్రమాల వారికి అర్హత అని చెప్పడానికి యోగరతో భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నంద్యేవా నందతి అంటే ఆనందము ఆనందము అన్నది పరబ్రహ్మము యొక్క స్వరూప లక్షణము సత్ చిత్ ఆనంద స్వరూపుడు కనుక ఇక జగత్తుతో సంఘం ఎంత వరకు పెట్టుకోవాలి అంటే ముడజహీ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లభసే నిజ కర్మోపాతం అంటే మన సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు చెబుతారు కదా ఈ కర్మల యొక్కతో సంపాదించుకునేది ఎంతైతే ఉందో నిజ అంటే నిజమైన అని కాదు ప్రతి ఒక్క జీవి యొక్క అని అది విత్తంతేన వినోదయ చిత్తం అని అక్కడ అన్నారు ఇక ఆశ్రమ ధర్మాలు చెప్పారు ఏ వయసులో చేయాలండి అంటే అయ్యా బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావచ్చిసక్త పరమే బ్రహ్మణి కోపిన కోసక్త అని బ్రహ్మము పొందకపోవడానికి బాల వృద్ధ పదాలతో ఆజీవితాంతము లంపటముల్లో చిక్కుకోవడాన్ని మాత్రం నిరసించారు ఈ భావానికే పరిపుష్టిగా కాతే కాంత కస్తే పుత్ర సంసారో అయమతీవ విచిత్ర కహ కుతాతాయ తత్వం చింతయ తదిహ భ్రాత ఇప్పుడే ఆలోచితమయ్య తత్వాన్ని నీకే తెలుస్తుంది అని అన్ని బంధముల నైజాన్ని ఎత్తి చూపుతూ తత్వము చింతించమని బోధ చేశారు అంతేనా దానికి ఆచరణయోగ్యమైన ప్రణాళిక కూడా చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఈ వరస క్రమాన్ని కూడా మనకి చెప్పారు అని ఏమండి నాకు ఇంకా వయసు రాలేదు అని నేను పెద్ద అయిన తర్వాత ఇట్లా ఏమన్నా అన్నానుకోండి వయసు గతే కహ్ కామ శుష్కే నీరే కహకాసారహ క్షీణే విత్తే పరివార ధనము అన్నది ఇక్కడ విత్తము అన్నది ఏమిటంటే ఆ డబ్బు మాత్రమే కాదండి సంసారములో మనం సంపాదించుకునే సమస్తమైన దృశ్యమాన జగత్తులో మనం అనుభవించే ప్రతిదీ విత్తమే జ్ఞాతే తత్వే క సంసార సంసారము అంటే మూడు పిల్లాల సంబంధం కాదు జనన మరణ చక్రంలో తిరగటమే సంసారము అని అంటే ఈ సంసారము దీర్ఘ స్వప్నము వంటి మాయా అనే విషయాన్ని చెబుతూ దాన్ని వదిలి బ్రహ్మమును తెలుసుకుని ఆ స్థితిని పొందమని మా కురు ధన జన యవన గర్వం ఎట్లా అవుతుందట హరది సర్వం మాయామిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రదిశ విధి ప్రవిశ విదిత్వా అని చెప్పారు ఇక ఇంకొక శ్లోకం ఉంది భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ ఇక్కడ మురారి అనే శబ్దము కేవలము విష్ణుమూర్తో శివుడు అని కాదు ఇక్కడ మురారి అనే శబ్దము పరబ్రహ్మమునకు సూచకము సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు గంగా సాగర్ గమనం అనవసరమైన అక్కడ గంగా జలం చుక్క తాగినా చాలని ఇక్కడ అంటున్నారే అనే ఒక సందేహం రావచ్చు భగవద్గీతలో కర్మ ఉపాసన ఉపాసన అంటే భక్తి జ్ఞాన షట్కాలుగా చెప్తారు అయినా ముఖ్యమైన బోధ ఏమిటి అంటే జ్ఞానబోధే అంటే అలా జ్ఞాన మార్గగామివై సంచిత కర్మల ఫలానుభవం దగ్ధము చేసుకున్నటకు గంగాపానము దైవారాధనతో సాధన చతుష్టయ సంపత్తి సాధిస్తే యముడు చర్చించడట క్రియతే తస్య న చర్చ యముడు చర్చించడు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అన్నాడు అంటే ఈ చక్రబంధాల కష్టాలు పరమాత్మ కారుణ్యం వలన తగిలిపోవాలని అని కస్త్వం కోహంకుత ఆయా కామే మాత కో అనేటటువంటి విశ్వం త్యక్త్వ స్వప్న విచారం అంటే ఈ కనపడే జగత్తంతా దీర్ఘ స్వప్నము అని చెప్పి ఈ స్వాప్నిక జగత్తు అన్న భావనని పరిపుష్టం చేశారు ఇక యమదర్శనము ఎందుకు వస్తుంది అంటే సుఖ దుఃఖ ప్రారంధానుభవమును జనన మరణ చక్రాన్ని సూచిస్తుంది యముడితో చర్చలేదు అంటే మోక్షప్రాప్తి మాత్రమే అని తాత్పర్యం ఎందుకు జననమ నచక్రాలు ఉంటే యమదర్శనం అవుతుంది యమదర్శన యముడు చర్చించడా మొహం చోటు పోయాని అంటే మోక్షప్రాప్తి మాత్రమే కలుగుతుంది అని తాత్పర్యం కనుక నహి నహి రక్షతి డుక్రీకరణే అంటే కేవల కర్మ మార్గము మోక్ష కారణము కాదాలదు అని స్పష్టము చేశారు శంకరులు అని నాకు కలిగినటువంటి భావము పెద్దలు గుణదోష విచారణ చేయవచ్చు అందరికీ నమస్కారం స్వస్తి